సో రాజకీయాల పరంగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు పార్టీకి అయితే లాయలిస్ట్గా ఉంటారు మేజర్ టైం నా వైఫ్కి నేను కేటాయించాను చక్కగా ఇద్దరం కలిసి ఉంటాం మేదరమే మా ఇంట్లో ఉండేది బాబుకి సపరేట్ ఇల్లు కట్టిస్తాం బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు నేను నా వైఫ్ మా పనేళ్ళు ఇల్లు ఉంటారు మనవరాళ్ళు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో సార్ రోజు మధ్యాహ్నం భోజనం లంచ్కి సార్ ఇప్పుడు మూడు ఫ్యామిలీస్ ఎప్పుడు మధ్యాహ్నం మీ అంటే మూడు ఫ్యామిలీస్ అంటే మిగిలిన వాళ్ళు పిల్లలు వాళ్ళు సూళ్ళు సదుళ్ళు ఉంటారు లేడీస్ కూడా వాళ్ళు మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వంటలు అవి ఉంటాయి కాబట్టి బాబు కిషోర్ గారు తమ్ముడు ఇప్పుడు తమ్ముడు కూతురు వీళ్ళందరూ లంచ్కి మా ఇంటికి వస్తారు లంచ్ మా ఇంటి దగ్గర చేసి ఒక గంట సేపు కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకున్నాక అప్పుడు మళ్ళీ ఎవరి పనిలోకి వెళ్ళిపోతాం అంటే గెట్ టుగెదర్ గ్యాదరింగ్ లాగా గ్యాదరింగ్ చాలా మంచి విషయం సార్ అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అంటే కొన్ని కొన్నిసార్లు సాధ్యపడచ్చు సాధ్యపడకపోవచ్చు కానీ కలవడం అనేది గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే సండే వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ మనవరాలు కోడలు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావటం కానీ లేకపోతే మేమిద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఆ సండే అనేది కలిసి ఉంటాం డే అంతా ఎన్టీఆర్ గారు అంటే ఒక అంటే ఆయన కుటుంబం బసవ తారకమ్మ గారు వాళ్ళ పిల్లలు ఒక అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఒక ఉమ్మడి ఫ్యామిలీగా చాలామందికి రోల్ మోడల్గా ఉండేది ఆ టైంలో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు కొన్ని పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఆ పరిస్థితులు చూసినప్పుడు ఒక అభిమానిగా కానీ ఒక కాంటెంపరీ యాక్టర్గా కానీ ఒక ఆయన ఫాలో అవుతున్న ఒక పొలిటికల్ పర్సన్గా కానీ మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అంటే ఒక విషయం ఇందులో ఒక ఏజ్ వచ్చిన తర్వాత భార్యాభర్త మధ్యలో ఉండేది సెక్స్ కాదు కంపానియన్స్ ఒకళ్ళకొకళ్ళు కంపానియన్స్ రాత్రి ఎలా పడుకున్నావు నిద్ర బాగా పట్టిందా పొద్దున్నే బీపీ ఏమైనా ఉందా కాళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా అట్లా ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ అవసరాలు పలకరించుకొని చేసుకునే ఇది ఒక మాట సాయం మాట సాన్నిహిత్యం ఆయనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మరి ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఒంటరి అయిపోయాడు సీక్వెన్స్గా ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవారు కాబట్టి అప్పుడే తెలియదు అది అది ఖాళీగా ఉన్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు ఆయన మధ్యలో హెల్త్ బాగోపోవటం నైట్ ఇట్లాంటివి జరిగినాయి ఆ టైంలో ఆవిడ సన్నిహితురాలు అయింది అది తప్పని కూడా అంటానికి లేదు అంటే ఒక సాహిత్యం అనేది వాళ్ళిద్దరిని కలిపి ఉండొచ్చు ఆమెకు ఉండే జిజ్ఞాస సాహిత్యమే కలిపింది ఆవిడ కూడా మంచి సాంస్క్రిట్ అది బాగా తెలుసిన పండిట్టు ఈయనకి బాగా ఇంట్రెస్ట్ దాని మీద ఇద్దరు కూర్చొని సాహిత్య గోష్ఠి చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా అలా దగ్గరయ్యారు ఆయన వ్యక్తిగత జీవితంలో సరే ఆయనకు రైట్ ఉంది అంటే ఎవరి జీవితంకి వాళ్ళ హక్కుదారులు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండడానికి వాళ్ళు చేసుకునే తీసుకునే నిర్ణయాలు అవన్నీ సార్ అలాగే మీ పూర్వ జీవితానికి వెళ్తే మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏదో అదే వ్యాపారం ఏదో చేసేవారు కదండి ఆ టైంలో మీరు సైకిల్ మీద వెళ్తూ ఇలా బెల్ కొడితే మీ ఇంట్లో పొయ్యి అది వెలిగేదంట ఏంటి సార్ అది అంటే పొయ్యి వెలిగేదేనే కాదు మావిడికి నాకేంటంటే ఎప్పుడు వేడిగా భోజనం పెట్టాలి అలవాటు మేము పెళ్లి చేసుకొని కాపురం పెట్టే రోజుల్లో అప్పటికి ఇంకా ఫ్రిడ్జులు ఉన్నాయి కానీ మేము ఫ్రిడ్జులు కొనుక్కునే కెపాసిటీ లేదు అప్పుడు కాదండి మీ ఆ తరంలో కూడా ఫ్రిడ్జులు ఉన్నాయండి ఉన్నాయి ఫ్రిడ్జులు ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ లేక అప్పటికి మేము కొత్తగా 100 రూపాయల జీతం మీద ఏం కొంటాం ఫ్రిడ్జులు అయ్యి ఫ్రిడ్జులు లేవు మైక్రోవేవ్లు అసలు లేవు అప్పుడు అందుకని వేడివేడిగా భోజనం పెట్టాలంటే అలా అని చెప్పి ఆవిడ కూరలు అవన్నీ ఉండేసి అట్లా రెడీగా పెట్టుకునేది పొయ్యి మీద ఎసరు కూడా పెట్టి అట్లా పెట్టి ఉంచేది అనమాట వేడి నీళ్లు పెట్టి నేను సైకిల్ వేసుకొని అట్లా వచ్చి ఆ గేటు ఇట్లా ఉంటుంది కదా అది అది ఇట్లా తీయగానే టక్ మన మోగుద్ది అది మోగంగానే వచ్చేసామని చెప్పి వెంటనే గ్యాస్ స్టవ్ ఉండేది అప్పుడు కాల్ గ్యాస్ స్టవ్ ఆ స్టవ్ వెలిగించేసేది నేను వెళ్ళి స్నానం చేసేట వచ్చేటప్పటికి వేడివేడిగా భోజనం వండించేది అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయి నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉండేది ఆ గేటు సౌండ్ వినగానే టక్ మంటలు వేయించి కూర్చొని ముందు భోజనం స్నానం తర్వాత అని చెప్పి ఓ పావుగంట పావు అమ్మాయితో ఆడుకొని చిన్న పాప సార్ ఇప్పుడు మీరు అన్నదమ్ముల అనుబంధం చేశారు ఎన్టీఆర్ గారితో బాలయ్య బాబుతోనే సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్ బాగుండేది అన్నగారు అన్నగారు అని చెప్పి బాగా మర్యాద ఇచ్చేవాడు చాలా బాగుండేది తర్వాత మాకు భారతంలో బాలచంద్రుడు సినిమా అప్పుడు వెళ్ళి కాల్షీట్లు అడిగితే వెంటనే ఇచ్చాడు
సో ఆయనకి ఎక్కువ ఈ జానపదాలు అంటే సినిమా అన్నీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే ఏ తండ్రి గురించి ఏ కొడుకు ఎన్టీ రామారావు గురించి బాలయ్య చెప్పుకున్నంత ఇదిగా ఎవడు చెప్పరండి. రోజు కనీసం బాలయ్య వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటానికి 100 సార్లు తలుచుకుంటాడు రోజు. నాన్నగారు ఇలా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా ఇది చేసి మాతోటే చుట్టూ కూర్చున్నాడు. హిందీ హీరోయిన్ వస్తారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి కూడా ఇదే చెప్పు. నువ్వు కావాలంటే ఒకసారి చూపిస్తా సినిమా చూడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది. అట్లా రోజు ఎన్నిసార్లు తలుచుకుంటారు రామారావు గారిని ఆయన. నిజంగా అది చాలా గొప్ప విషయం కదండి. అయ్యో అంటే తండ్రిని అంతగా గుర్తుంచుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో బతకడం అనేది అడుగు. పాత రోజుల్లో ఓల్డ్ యాక్టింగ్ నేను నా సినిమాలు చూడండి అంటారు జనరల్గా కొత్త జనరేషన్. అట్లా అని ఒకటి ఎప్పుడు నా రోజు ఎన్టీ రామారావు పాటలు చూడటం, ఆయన పాత సినిమాలు చూడటం, రోజు రాత్రిపూట ఏదో ఒకటి ఆయన్ని చూడకుండా పడుకోరు. హైదరాబాదు ఒక అద్భుతమైన నగరం అవడం వెనుక చంద్రబాబు గారు కృషి ఉందని చాలామంది అంటూ ఉంటారు. ప్రతిపక్షాలు లేకపోతే అప్పుడు ఉండే కాంటెంపరీ రాజకీయాల పరంగా లేదు ఆయనదేం లేదు, వేరే వాళ్ళంతా చేసిన దాన్ని ఇది పాలసీ పరంగా మెయింటైన్ చేశారు తప్ప ఇంకేం లేదు అని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఉన్న అనుబంధాన్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు అంటే ఒక సైబరాబాద్ అనేది తయారవడం కోసం? ఐటీ అనేది ఒక రంగం ఉంది, రాబోయే రోజుల్లో ఈ ఐటీ పెద్ద ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, బోళ్ళంత మందిని ఎంప్లాయ్మెంట్ చేస్తుంది అనే విషయం చాలా స్టేట్లో చీఫ్ మినిస్టర్కి కూడా తెలియదు. ఆ టైంలో ఈయన రికగ్నైజ్ చేసి దాని గురించి అమెరికా వెళ్ళి ఓ ఫైల్ లాగా తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళిపోయి మీరు రండి హైదరాబాద్లో రండి, మీరు ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టండి, మీకు ఏం కావాలంటే సైలం కావాలన్నా ఏం కావాలన్నా వాటర్ కావాలన్నా పవర్ కావాలన్నా ఏం కావాలన్నా చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలాగే బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళాడు. బిల్ గేట్స్ దగ్గరికి ఇంటర్వ్యూ దొరకదు అసలు. ఈయన అట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా వచ్చానండి నాకు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే అసలు కుదరదండి ఇప్పుడు, అంటే నేను ఈ పని మీదే వచ్చానండి కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం, హాఫ్ అన్ అవర్కి మీరు వచ్చి టైం ప్రకారం కూర్చొని మీరు చేసుకొని వెళ్ళండి. అలాగేనండి చాలు అన్నాడు. ఈయన వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఆ టైం కరెక్ట్గా ఆ టైంకి పిలిచారు ఈయన. ఈయన వెళ్ళిన తర్వాత చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఏ పని మీద వచ్చారంటే అక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనర్లు ఇవి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత బాగా చదువుకుంటారు, ఇంత కెపాసిటీ ఉన్నాళ్ళు, ఇంత కష్టపడి పనిచేసేవాడు ఉన్నారు, అక్కడ మీ ఐటీ కనుక చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా చేస్తాం అని 2 అవర్స్ చెప్పాడండి ఆయన. హాఫ్ అన్ అవర్ ది 2 అవర్స్ 2 అవర్స్ అయిపోయింది ఆయన లేవలేదు. ఈ మధ్య మధ్యలో ఆయనకి ఏం ఫోన్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, పిఎస్లు వచ్చి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అని నేను భారతదేశంలో భారతదేశమే కాదు అప్పుడు అమెరికాలో తప్ప ఎక్కడ బ్రాంచ్లు లేవు, నేను అమెరికా కాకుండా ఎక్కడ బ్రాంచ్లు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి బ్రాంచి ఇండియాలోనే పెడతాను మీరు చెప్పారు కాబట్టి అది కూడా నేను హైదరాబాద్లోనే పెడతాను అని మాట ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారో అనగానే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది మనం వెళ్ళకపోతే వెనకబడిపోతాం, ఎవడు కాడు వచ్చేసాడు, మరి అదంతా చేసుకొచ్చింది ఆయనే కదా, మరి సైబరాబాద్ అని పెట్టింది దానికి అనుసరం ఇక్కడ సైబరాబాద్ అని అప్పుడు ఏరియా అంతా ఖాళీ కొండల గుట్టలు ఉండేది కదండి. కొండల గుట్ల కాదు, ఒక ఓ బస్తా ఒడ్లు కానీ ఓ బస్తా గోధుమలు కానీ లేకపోతే ఓ బస్తా జొన్నలు కానీ పండం అలాంటి దాంట్లో ఈ అంత ఈ ఏరియాలు చేస్తే ఇవాళ సస్యశ్యామలం అయిపోయింది బ్రహ్మాండంగా. సో క్రేట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అండి, ఆ విజనరీ అంటే ఇంతమందికి అంటే ఒక రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అనే ఒక విజన్ అనేది ఉండడం రాజకీయ నాయకులకి చాలా ఇంపార్టెంట్. ఆ పేరుతోనే విజన్ 2020 అని పెట్టింది. రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ఏదో ఒక స్థలం విషయమా ఏదో నాకు ఐడియా లేదు, ఒక చిన్న పొరపచ్చాలు వచ్చే గొడవ జరిగింది అని విన్నాను, ఏంటి సార్ అది? అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ కలిపడా నేను అంతకుముందు చీఫ్ మినిస్టర్ అవ్వకముందు రోజుల నుంచి కూడా ఎక్కడ కలిపడా చక్కగా పలకరించేవారు, బాగా మాట్లాడేవారు. ఆయన బిజీగా వెళ్తా వెళ్తా కూడా నన్ను చూసి ఆగి ఏ ముందు మన గారు ఎలా ఉన్నారు అది అని చెప్పి మాట్లాడి అట్లా వెళ్ళేవారు, అంత గౌరవం ఇచ్చేవారు, అంత కలిసి కూడా ఉండేవాడు. అప్పుడు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో అపోజిషన్ పార్టీ మీద నిందలు వేయటం అనేది మామూలు, అది రాజకీయపరమైన నిందలు, చేయని పనులు కూడా చేశారని చెప్పి ఇట్లా చేస్తారు.
అలా వేసిన అయినప్పుడు ఆయన మీద 100 నేరాలు అని చెప్పి ఓ బుక్ కూడా ప్రింట్ చేసి కోర్టులో కేసేశారు. ఆ 100 నేరాల్లో ఒక నేరం నాకు సంబంధించింది ఉంది. 100 తప్పులు అనుకుంటా. ఆ 100 తప్పుల్లో ఆయన వాళ్ళు అన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్నాడు గవర్నమెంట్ సైట్లన్నీ కూడా మురళీ మోహన్ గారికి ఇచ్చేశాడు. ఆయన ఇవన్నీ కూడా ప్లాట్లు వేసి అమ్మేసి ఎన్ఆర్ఐలకి అందరికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారికి బినామీ పట్టణం మురళీ మోహన్ గారు అని ఇట్లా అని పెట్టారు. అప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది. నాకు మామూలుగా కోపం రాదు. నేను చెయ్యని పని ఎవరైనా ఏలెత్తి చూపించారంటే మాత్రం నేను తప్పు చేయను. నేను తప్పు చేశానని ఎవరైనా ఏలెత్తి చూపిస్తే మాత్రం నేను సహించను. వెంటనే ప్రెస్ పెట్టుబడి చాలా ఆవేశంగా చెప్పాను. ఆ రోజున నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. నేను అమ్మింది నేను డెవలప్ చేసిన ల్యాండ్లు ఎక్కడికి బయటికి పోలేదు కదా, ఇక్కడే ఉన్నాయి కదా అని. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదనుకుంటే ప్రెస్ మీడియా వాళ్ళ ద్వారా నేను కూర్చోబెట్టి కానీ నా అన్నీ కూడా చూడమనండి, చెక్ చేసుకోమనండి. ఎక్కడైనా నాకు గవర్నమెంట్ సైట్ నేను కొన్నట్టు కానీ, నేను ఆక్రమించుకున్నట్టు కానీ కనుక నిరూపించేటట్లయితే నాకెవరు శిక్ష ఇవ్వక్కర్లేదండి. అసెంబ్లీ ఉన్న ఎదురుగా ఉన్న చెట్టుకి నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను తప్పు చేస్తే. అలా కనుక నన్ను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో ఆ అసెంబ్లీలో నాకు సారీ చెప్పాలి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసి, తర్వాత ఆయనే ఆ 100 తప్పుల కేసు ఆయనే విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ 20% డిస్కౌంట్. V9 హాస్పిటల్స్ అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.